చంద్రబాబు నాయుడు గారి రీల్ వకీల్ సాబేమో కత్తిపట్టండి ధర్మం కోసం కంచుకుమారుల్లో న్యాయం జరగట్లేదు అని చెప్పి ఎవరినో రెచ్చగొట్టే విధంగా ఒక ట్వీట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు ఈరోజు. ఇక రేపేమో చంద్రబాబు నాయుడు గారి రీల్ వకీల్ సాబ్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ పార్ట్నర్ రీల్ వకీల్ సాబ్, ఆయన రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసేసి రాబోతున్నారు. ఏం మరి ఇంతకు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదిక మీద నుండి ఎలాంటి వ్యూహాలకు, లేదంటే మరి ఇంకే మరి వ్యూహాలు శాంతియుతమైన వ్యూహాలా మరో రకమైన వ్యూహాలా ఇంకొకటా ఇంకొకటి ఏం రచిస్తున్నారో తెలియదు కానీ న్యాయం కనిచూపు మేరలో లేదంటున్నారు, కత్తులు అంటున్నారు, ధర్మం అంటున్నారు, ఏదో మతానికి అయితే జరుగుతుందేమో అనిపిస్తుంది. రేపు ఈ రీల్ వకీల్ సాబ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. సో ఇంకా అలా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఇంకా ఒక రేంజ్ అడాగుడి ఉంటుందేమో, అడ్డుకుంటే ఒకటి అడ్డుకోకుంటే ఒకటి, లేకుంటే దిగి రోడ్డు మీద కాలు మీద కాలేజీ పడుకుంటుంది, లేకపోతే దిగి రోడ్డు మీద కాలు మీద కాలేసుకుని ఊపుతూ పడుకుంటాడు. ఏదో పాపం ఆయన ఆయన సినిమాలోనే ఉంటుంది ఏందో ఆయన చర్యలు ఊహాతీతం అని ఆ విధంగా ఉంటాయి. సరే ఎనీ హౌ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత బయటకు వచ్చి ఏమైనా కనుక పొత్తు ప్రకటన లాంటివి చేస్తారా అనే ఏదో కాసింత పాసిబిలిటీ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ అనిపిస్తుంది. ఇంతకు మించి సరైన సమయం రాజమండ్రి లాంటి సరైన ప్లేసు ఏమీ ఉండదా? సో చంద్రబాబు నాయుడు గారి కోసం స్ట్రాంగ్గా నిలబడి రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రిత ప్రభుత్వాన్ని ఒక్కొక్కటి వేళతో సహా పైకిలించి 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 వేస్తున్నాం అంటాడు. అక్కడి నుంచి చెప్పలేం మొత్తం మీద అయితే ఏవో వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నారు అంటే ఏదో ఇదే మామూలుగా వెళ్ళి కలిసి వచ్చేదైనా ఏమి ఉండదు. ఇప్పటివరకు చంద్రబాబు మామూలు బాలకృష్ణనే పోలే, పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నాడు, ఇంకా అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక ఎవరు పోలే, లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వరి గారు తప్ప. సో మరి ఏదో పొలిటికల్ డిస్కషనే, రాజకీయంగా వ్యూహాలే. మరి పవన్ కళ్యాణ్ బీజేపీతో అఫీషియల్గా ఉన్నటువంటి బంధం ఏదో ఉంటే దాన్ని తెంచేసి ఆ ప్రకటన చేసి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నాం అనే ప్రకటన చేసినా కూడా ఆశ్చర్యం లేదేమో. లేకుంటే అంతకు మించి ఆ సిద్ధార్థ లోత్ర రీల్ వకీల్ సాబ్ చెప్పినట్లు రియల్ వకీల్ సాబ్తో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక ఒక వ్యూహం లాంటిది ఏమైనా తెరలేపుతారా ఏమో. ఎనీ హౌ పోలీసులు జర జాగ్రత్త, కాస్త అలర్ట్గా ఉండాల్సిన సమయం వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే.